ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు ఒక్కరోజు గ్యాప్ తర్వాత ఎల్లుండి ఓటింగ్ జరుగుతుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం పక్కా ఏర్పాట్లు చేస్తోంది. సమస్యాత్మక ప్రాంతాలకు అదనపు బలగాలు పంపుతోంది. విజయనగరం మినహా 12 జిల్లాల్లో తొలి విడతలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఏకగ్రీవాల విషయంలో ఈసీ ఆదేశాల ప్రకారం చిత్తూరు, గుంటూరు సహా అన్ని చోట్ల అధికారులు నిర్ణయాలు తీసుకుని ఫలితాలు ప్రకటించారు. తొలి దశలో సర్పంచ్ పదవికి 7460 నామినేషన్లు వేశారు. 9వ తేదీ ఉదయం 6:30 నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించాలని ఎస్సీసీ నిమ్మగడ్డ కోరారు. ఎక్కడా ప్రలోభాలకు తావు లేకుండా చూసేందుకు పక్కాగా ఏర్పాట్లు చేశామన్నారు. 9న పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు భద్రత, పోలింగ్ ఏర్పాట్లను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఏపీలో పంచాయతీ తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మధుశ్వేత, ఏపీలో తొలి విడత ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ అంటే ఎన్నికల పోలింగ్ 9వ తేదీ ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ఎన్నికలు జరగినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు తొలి విడత ఎన్నికలకు సంబంధించి ప్రచారం గడువు అనేది ముగియనుంది. ఎన్నికల పోలింగ్ కి ముందు 48 గంటల ముందే ఈ ఎన్నికల ప్రచారం అనేది ముగియాల్సి వస్తుంది. ప్రస్తుతం ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే తొలి విడతలో 3249 గ్రామ పంచాయతీ స్థానాలకు గాను 13,000 పైచిలుగా నామినేషన్స్ దాఖలయ్యాయి. ఇక గ్రామ వార్డు సభ్యులకు వచ్చి 32,504 గాను 35,000 పైచిలకు నామినేషన్స్ దాఖలయ్యాయి. ప్రస్తుతం అయితే మాత్రం ఒక్క విజయనగరం జిల్లా మినహా మిగతా 12 జిల్లాల్లో మొత్తం 18 డివిజన్లలో ఈ తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దీంట్లో చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా చూసుకుంటే శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లా వచ్చేసి కాకినాడ, పెద్దాపురం, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం, కృష్ణా జిల్లా వచ్చి విజయవాడ, గుంటూరు జిల్లా వచ్చి తెనాలి, ప్రకాశం జిల్లా వచ్చి ఒంగోలు, నెల్లూరు జిల్లా వచ్చి కావలి, కర్నూలు జిల్లా వచ్చి నంద్యాల, కర్నూలు, అనంతపురం వచ్చేసి కదిరి, ఇక కడపకు సంబంధించినటువంటి జమ్మలమడుగు, కడప, రాజంపేట, చిత్తూరు వచ్చి చిత్తూరులో మొత్తం 12 జిల్లాలో 18 డివిజన్లలో తొలి విడత సంబంధించిన పంచాయతీకి సంబంధించినటువంటి వాటికి ఎన్నికలు జరిగినాయి. ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా దీనికి పూర్తిగా సన్నద్ధమైంది. ఈ 12 జిల్లాలకు సంబంధించి 18 రెవెన్యూ డివిజన్లలో సమస్యాత్మక కేంద్రాలను గుర్తించండి. అక్కడ భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక కోవిడ్ నేపథ్యంలో ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల విధులకు హాజరైనటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, ఇటు ఓటర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు చేపడతా ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతతో పాటు కోవిడ్కి సంబంధించినటువంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు దృష్టి సారించాలని చెప్పేసి ఎస్సీసీ ఇప్పటి వరకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి. ఇక వీటి ప్రస్తుతం ఏదైతే ఉందో తొలిదేశ పంచాయతీలకు సంబంధించి ఏకగ్రీవాలపై పూర్తిగా ఎస్సీసీ దృష్టి సారించింది. పలు చోట్ల బెదిరింపులు తో పాటు దౌర్జన్యాలతో కూడినటువంటి ఏకగ్రీవాలపై దృష్టి సారించినటువంటి పరిస్థితుల్లో వాటిపై వచ్చేటువంటి ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత మాత్రమే ఏకగ్రీవాలని ప్రకటించాలి, అప్పటి వరకు ఏకగ్రీవాలని ప్రకటించొద్దంటూ ఎస్సీసీ గుంటూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్ను ఆదేశించింది. ఎందుకంటే 12 జిల్లాల్లో ఎక్కువగా గుంటూరు, చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఏకగ్రీవాలు జరిగినట్లు కూడా పెద్ద ఎత్తున ఎస్సీసీ దృష్టి సారించినటువంటి పరిస్థితుల్లో వీటిపై ఎస్సీసీ అయితే పలు ఆదేశాలు జారీ చేసింది. ఇక పూర్తి స్థాయిలో వీటిలో ఏదైతే ఉందో పోలీస్ బందోబస్తు చూసుకుంటే ప్రధానంగా బాడీ వన్ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాస్, డైల్ 100 ఫోన్ నెంబర్స్తో పాటు పలు సిబ్బందికి అనేకటువంటి తగు జాగ్రత్తలు కూడా సూచించారు. ఇక ఇతర ప్రాంతాల నుంచి బలగాలని ఇక్కడ ఎన్నికల్లో ఉపయోగించట్లేదు. ఆంధ్రప్రదేశ్ పోలీసులను మాత్రమే ఈ పంచాయతీ ఎన్నికలకు
వాడుతున్నట్లు ఇప్పటికే డీజీపీ చెప్పిన పరిస్థితి. సో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలను పరిశీలించడం జరిగింది. అటువంటి ప్రాంతాలలో పూర్తి స్థాయిలో పోలీసులు శాంతి భద్రత మీద దృష్టి సారించడంతో పాటు అక్కడ 2 రోజుల ముందే పోలీసు బలగాలన్నీ కూడా కవాతు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఏపీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత నామినేషన్స్ పరిమితం చూసుకుంటే 29, 30, 31 తేదీల్లో నామినేషన్లు స్వీకరించారు. ఇక 1వ తేదీన స్క్రూటినీ జరిగింది. 2, 3 నామినేషన్లు పరిశీలించడం జరిగింది. 4న విత్డ్రాల్ జరిగిన పరిస్థితి. ఇక 5, 6, 7 చూసుకుంటే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారం నిర్వహించుకున్నారు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో. ఇక 8వ తేదీ మాత్రం అంటే ఈ రోజు సాయంత్రం 7:30 ఎన్నికల ప్రచారం అనేది పూర్తిగా నిలిపివేస్తున్న పరిస్థితి. 8వ తేదీ రేపు అనేది పూర్తి ఒక గ్యాప్ ఉంటుంది. ఎల్లుండి ఉదయం 9 గంటలకి 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ అయితే జరగనుంది. తిరిగి అదే రోజు 4:30 కౌంటింగ్ జరిగి ఫలితాలు వెల్లడతాయి. దాని తర్వాత ఉప సర్పంచులను కూడా అదే రోజున ఎన్నుకునే ప్రక్రియ అయితే ప్రస్తుతం ఉండబోతుంది. అంటే ఖచ్చితంగా తొలిదశ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు ఎస్సీసీ కావచ్చు, అధికార యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమైందనే చెప్పుకోవాలి. ఓవరాల్ గా మొత్తం 12 జిల్లాల విజయనగరం జిల్లా మినహా మొత్తం 12 జిల్లాలో 18 రెవెన్యూ డివిజన్లో పంచాయతీ ఎన్నికలు ఎల్లుండి 9వ తేదీన జరగనున్నాయి. మధుస్వేత రైట్ ప్రసాద్ థ్యాంక్ యూ.